నెల్లూరులో ఫ్యాన్ రివర్స్, నెల్లూరులో ఫ్యాన్ రివర్స్ సైకిల్ ఎక్కిన వేమిరెడ్డి. సైకిల్ ఎక్కలేదు కానీ, సైకిల్ ఎక్కలేదు బట్ సైకిల్ ఎక్కబోతున్నారు. ఎక్కబోతున్నారు ఆల్రెడీ చర్చలన్నీ సంప్రదింపులన్నీ అయిపోయినాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2019లో తెలుగుదేశంలోకి రావాలనేటువంటి భావన ఒకటి జరిగిందన్నారు. తర్వాత అనుకోని రీజన్స్ తోటి కొంత ఆయన ఇదయ్యారు. ఇప్పుడు మరలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ముందుకు వెళ్ళి రాజ్యసభ తీసుకొని ఆయన ఫోర్ పిల్లర్స్లో ఆయన ఒక పిల్లర్గా ఉన్నారు. ఎవరు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సరే, ఇందుట్లో నుంచి ఇప్పుడు ఆయన అంత కీలకమైనటువంటి వ్యక్తి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆయనకి రుచించలేదు. అంటే ఆయనకు ఆ గౌరవం దక్కలేదు. ఆయన ఆర్థికంగా బాగా స్థితిమంతుడు, నెల్లూరులో ప్రీతమైనటువంటి వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. బట్ 2019లో కూడా నెల్లూరులో 10కి 10 స్థానాలు గెలిపించుకోవడంలో ఆయన చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించాడు, ఆర్థికంగా సపోర్ట్ చేశాడు. ఆయన ఆర్థికంగా ఇప్పుడేం సంపాదించాలి లేదా ప్రభుత్వం వైపు నుంచి వర్క్లు కావాలని అడిగే వ్యక్తి కాదు, గౌరవాన్ని కోరుకునేటువంటి వ్యక్తి. ఆ గౌరవాన్ని లభించక ఆయన అడుగుతున్నటువంటి, ఆయన కోరుకున్నటువంటి చిన్నపాటి అంశాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ వ్యవహారం చేయటంతో ఆయన అక్కడి నుంచి వీడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. మరి ఇప్పటికే సోమిరెడ్డి గారు వాళ్ళందరూ ఆహ్వానించారు, స్వాగతించారు. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయిలేండి, ఇవన్నీ అన్నీ మాట్లాడుకున్న తర్వాత జరిగేటువంటి, ఇంతకుముందల్లే. సరే, ఇప్పుడు ఆయన నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తారని, లేదా వాళ్ళ వైఫ్ సతీమణి ప్రశాంత్ రెడ్డి తను కూడా కొంత క్రియాశీలకంగానే ఉన్నారు, ఆమె కావలి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. యాక్చువల్గా ఆమె టీటీడీ నేషనల్ మెంబర్గా ఉన్నారు. బట్ ఇవన్నీ కొంచెము నడుస్తున్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్లో. దినకర్ ఉన్నట్లున్నాడు. దినకర్, నమస్కారం. నమస్కారం. ఏంటి, ఏం జరుగుతుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి వంశీ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విపరీతమైన సర్చింగ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడా, ఎన్ని గంటలకు చేశాడు, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరుతున్నాడు, సో ఈ రకమైన చాలా ఉత్సాహాన్ని చూపించాయి. సో రాజీనామా చేయక ముందు వరకు చాలా వెలవలబోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం ఒకసారిగా రాజీనామా ప్రకటన తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా వందలాది మంది వేలాది మంది తరలి వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్యేలు టీడీపీ రెబల్ గా, వైసీపీ నుంచి రెబల్ గా మారి టీడీపీలో చేరిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్, అదేవిధంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి కుమారుడు, దీంతో పాటుగా నారాయణ కూడా స్పందించారు. ఆయన కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలవడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా శుభపరిణామం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చాడంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది, మాజీ మంత్రి నారాయణ. సో అందరూ కూడా కందుకూరు నుంచి ఇటు నాగేశ్వరరావు మార్నింగ్ వచ్చి కలుస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. సో ఒక్కసారిగా పొలిటికల్ సినారీ అంతా కూడా, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని వాల్యుబుల్ పాయింట్స్, 2019 ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంటే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీకి ఇప్పుడున్నీ డబ్బు వరద, డబ్బు ప్రవాహం ఇంతగా లేదు. అయినప్పటికీ కూడా 2019లో దాదాపుగా చాలా పెద్ద ఎత్తున, అంటే సంఖ్య కూడా చాలా భారీగా ఉంటుంది, అంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను అందించాడంటూ కూడా 2019 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత దురదృష్టంతో 2024 ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు అనేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోగొట్టుకోవడం అంటూ కూడా వాళ్ళు ఓపెన్ గా కాకపోయినా ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మర్యాద గౌరవం కోరుకుంటారు. అది రాజకీయాల్లో ఆయన డబ్బు సంపాదించుకునేందుకు రాలేదు, దేశ విదేశాల్లో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇట్లాగా ఎక్కడ జరిగింది. ఇంతకుముందు మనం ఒక సందర్భంలో ఒక నెల రోజుల క్రితం అనుకుంటా ఆయన వైసీపీని వేడుతున్నారు, టీడీపీలో చేరే అవకాశం ఉందని మనం ఒక స్టోరీ వేశాం. ఆ సందర్భంగా ఆయన మారటం లేదని చెప్పాను కూడా, ఆయన మిత్రుడు మాట్లాడినట్టున్నారు, నేను రావట్లేదు, నేను వైసీపీలోనే కంటెస్ట్ చేస్తానని. బట్ మళ్ళీ నెల రోజుల్లోనే మళ్ళీ ఆయన వ్యూహం మారింది. ఏంటి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన క్లాష్ వచ్చింది, ఎక్కడ వారి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినాయి? ఖచ్చితంగా మొదట మీరు చెప్పినట్టు
మనమే అప్పుడు బిగ్ బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే చెడింది, అప్పుడే దాన్ని సెట్ చేసుకున్నారు, అప్పుడే పగిలింది, అప్పుడే దాన్ని అతుకులేసుకున్నారు. గత 2-3 నెలలుగా ఇదే రకమైన పరిస్థితి వస్తూ ఉంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి, ప్రభాకర్ రెడ్డి లాంటి సెన్సిటివ్ వ్యక్తి ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు సంపాదించుకునేందుకు రాలేదు, ఖచ్చితంగా ఒక రకమైన గౌరవం కోసంగా రావడం జరిగింది. అది కూడా రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అసలు ఎలక్షన్స్ అంటేనే ఆయన చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే ఈ రాజకీయాల విమర్శలు వీటికి అంతా కూడా సరిపడదని చెప్పని. అలాంటిది బలవంతంగా ఆయన్ని లోక్సభ ఎన్నికల బరిలోకి నెట్టారు, బలవంతంగా ఒప్పించారు. సరే దానికి కూడా ఒప్పుకుని వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంటరీ, నెల్లూరు పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయం కూడా, ఏ ఎంపిక కూడా, లేదనుకుంటే టికెట్ల కేటాయింపులకు సంబంధించి కానీ, లేదనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల వ్యతిరేకత ఎక్కువగా ఉంది అని తెలిసినప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ మార్చకపోవడం, అదేవిధంగా కొంతమంది కొత్తగా తీసుకున్న అభ్యర్థులకు సంబంధించి కూడా కనీసం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చించకపోవడం, ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఒక కుట్రగా కనిపించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాడు అన్న ఓడిని వినేందుకు ఆయన ఇష్టపడినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 చోట్ల ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయంటే కూడా ఒక ఇండికేషన్స్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేసి ఎందుకు పరాభవాన్ని ఎదుర్కోవాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏకపక్షంగా నియంతృత్వంగా హిట్లర్లాగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు నా మాటని తీసుకోవడం లేదు అని ఆయన చాలా మొదలు పడిన తర్వాతనే పార్టీలు మారడం, రాజకీయ పార్టీలు ఊరుకుంటూనే మారడం, ఊసరిపల్లిలాగా చేయడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇష్టం లేదు. ఆయన మనస్తత్వాన్ని మనం దగ్గరకు చూసాం కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో ఏమనలేక మీకు మాకు కుదరదు ఖచ్చితంగా అని ఇది కూడా ఆయన పెద్ద మనిషిగా వ్యవహరించారు. ఆయన రాజీనామా లేఖను చూస్తే వ్యక్తిగత కారణాలతో నేను చెప్పాను, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారని సింపుల్ గా 2 లైన్స్తో ముగించారు. సో పెద్ద మనిషిగా నిలిచారు. సో ఇప్పుడు వైసీపీ ఎట్లా అటాక్ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నాం, తమను కాదు అని బయటకు వెళ్ళిన తర్వాత విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన దాడి ఉంటుంది, రాజకీయ దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నిన్నటి వరకు ఆయన బంగారం, ఈ రోజు రేపు నుంచి సత్తుగా అలాంటి ముక్కగా మారిపోతారని చూడాల్సింది వంశీ గారు. మొత్తం తెలుగుదేశం కేసు పెడతారు కదా, ఇప్పుడు రేపే ఒక కేసు నమోదు అయింది కదా, రేపే ఇంట్లోనే కేసు నమోదు అవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి అయితే ధన్యవాదాలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఎందుకంటే 2014లోనే మిస్ అయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తీసుకోవడం, ఇప్పటికైనా సరే కొంత వేగంగా స్పందించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నాయకుడితో మాట్లాడడం పార్టీలోకి. అంటే చంద్రబాబు నాయుడు గారు పవర్ లో లేనప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాడు, పవర్ లో ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉంటారు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉండే కదా దీనికి. రైట్, మొత్తానికి అయితే 2024 ఎన్నికలకి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం, చిత్తూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, టోటల్ గా ఏముంటుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏం ఫాలోయింగ్, ఫాలోయింగ్ కాదు ఆయన దగ్గర ఉన్న డబ్బు, డబ్బు ప్రవాహం బాగుండిద్దనే కదా దినకర్. ఆయనకి పబ్లిక్ తోటి ఆయనకి ఇంటరాక్షన్ లేదు కదా, ఆయన ఎప్పుడు ప్రజలతో అంటే పనిచేసిన అనుభవం లేదు కదా, మంత్రిగా కానీ లేదా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు కదా. ఓన్లీ ఆయన కాస్త మంచి వ్యక్తి, కాస్త మనీ మనీ ఈ దాంట్లో క్రియాశీలకంగా ఇప్పుడు గతంలో నెల్లూరు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు కర్నూలు అనంతపురం ఇవన్నీ ఆయన ఫండ్ చేశారు కదా. రైట్ రైట్.